రైట్. ఇక్కడ వినూష్ గారు చెప్పండి. యా, ఇందాక ఆయన అడిగారు క్వశ్చన్ ఉత్తరాఖండ్ గురించి, డెహ్రాడూన్ అండ్ పల్మోర్ క్యాపిటల్. ఇక్కడ మనం బేసిక్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఉత్తరాఖండ్ కి ఇప్పుడు కూడా క్యాపిటల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అండ్ ఎక్కడైతే ఆయన చెప్పారో అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కి కర్ణాటకలో కూడా ఉంది. బట్ మీరు ఇక్కడ డెహ్రాడూన్ చూడండి, డెహ్రాడూన్ లో అసెంబ్లీ పెట్టేసి డైరెక్షన్ లో కంప్లీట్ గా తీసుకుపోయి సెక్రటేరియట్ పెట్టలేదు. మహారాష్ట్రలో ముంబైలో కూడా ఉంది అసెంబ్లీ అండ్ సెక్రటేరియట్. ఇంకొకటి, అక్కడ కన్వీనియన్స్ పర్పస్ కి 2 టైమ్స్ పెడతారు. ఫర్ వీళ్ళు ఇప్పుడు పులివెందుల లో పెట్టారు మినీ సెక్రటేరియట్. వాళ్ళ బడ్జెట్ ఉందో లేదో మరి, అక్కడ మినీ సెక్రటేరియట్ ఎందుకు పెట్టారో తెలియదు. అసెంబ్లీ ఉన్న చోట సెక్రటేరియట్ లేకపోవడం అనేది ఏ రాష్ట్రంలో లేదు. ఇక్కడ మీరు అడిగిన పాయింట్ ఉత్తరాఖండ్, ఎందుకంటే వింటర్ నేను మాట్లాడక మీరు మాట్లాడండి, బికాస్ మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను. అండ్ లెట్ మై పాయింట్ ఆల్సో గో. అక్కడ గ్లేషియర్స్ వస్తాయి, అక్కడ రోడ్ ట్రాన్స్పోర్ట్ బ్లాక్ అవుతుంది. ఈ వేరియస్ రీజన్స్ తో ఉత్తరాఖండ్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, ఇట్స్ అ వింటర్ అండ్ సమ్మర్ క్యాపిటల్. ఇట్స్ అ వెరీ వెరీ హిల్లీ ఏరియా. అండ్ అక్కడ కూడా డెహ్రాడూన్ లో అసెంబ్లీ ఉంది సెక్రటేరియట్ లేదనే క్వశ్చన్ లేదు. ఇప్పుడు మేము కూడా ఒకటే చెప్తున్నాం, అసెంబ్లీ ఒక చోట, సెక్రటేరియట్ కంప్లీట్ గా ఒక చోట దేశంలో ఎక్కడ లేదండి. మీరు పులివెందుల్లో ఆల్రెడీ మినీ సెక్రటేరియట్ కూడా పెడుతున్నారు. పులివెందుల్లో మినీ సెక్రటేరియట్ ఎందుకు పెడుతున్నారు అన్ని వేల కోట్ల బడ్జెట్ తో, దానికి మీరే ఆన్సర్ చేయాలి. సెక్రటేరియట్ వేరే చోట పెట్టుకోవడం ఇస్ టోటలీ డిఫరెంట్. అండ్ ఇది ఒక ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ స్ట్రక్చర్ అన్నాక ఇప్పుడు మీరు అట్లా వస్తే, ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నో కోవిడ్ కేసెస్ ఉన్నాయి, అన్ని తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్ చూడలేదు కదా. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ ఉంది, అలాగే అగైన్ అండ్ అగైన్ విభజన చట్టం ప్రకారం ఒకదాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఇక్కడ రాష్ట్రానికి హక్కు ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, అలా కాకుండా రిస్ట్రిక్ట్ చేయడం, ఒక్క రాజధాని ఉండాలి, అది కూడా ఒకసారి నిర్ణయించుకున్నాక మార్చుకోకూడదు అనే అధికారాన్ని మీరు అధికారికంగా అనౌన్స్ చేయడం. ఎందుకంటే ఇంతకుముందు ఆ చట్టం చేయలేదు, ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు వెళ్తున్నారు. రెండో పాయింట్, మీరు ఆ రోజున మీరు అన్నారు ఇప్పుడు కర్నూలులో హైకోర్టు, మేము కూడా రాయలసీమ డిక్లరేషను, శ్రీభాగ ఒప్పందం అని. మరి ఆ రోజున మూడు కూడా ఒకే చోట పెట్టిన టైంలో ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు. ఆనాడు కర్నూలులో పెట్టాలన్నటువంటి మాట మాట్లాడాల. అసలు ఈ విభజన చిచ్చు అనేది మొదట రాజేసింది మీరు. ఏది విడిపోయిన విభజిత ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో హైకోర్టు అనేది రాయలసీమలో డిక్లరేషన్ ప్రకటించింది మీరు, ప్రారంభించింది మీరు. ఇప్పుడు వాళ్ళు మీరు రెండు అన్నారు, వాళ్ళు మూడు పట్టుకుపోతున్నారు, దాన్ని మళ్ళీ మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు. అంటే మనం చేస్తే ఒకటి, ఇంకొకటి చేస్తే ఇంకొకటి అవుతుందా? సాయి గారు, విభజన చట్టంలో ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్లీ మెన్షన్. నేను మీకు కావాలంటే ఐ విల్ షో దట్ థింగ్ నౌ. ఎంత క్లియర్ గా ఉందంటే సెక్రటేరియట్ అసెంబ్లీ ఏమీ రాసిలేదు. నో 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 నో, ఐ విల్ షో యు నౌ. సెక్రటేరియట్ విభజన చట్టాలు అట్లా రాయరు. సెక్రటేరియట్ మూడు ఓ చోట పెట్టమని ఏ విభజన చట్టంలో రాసి ఉండదు. ఏ విభజన చట్టంలో రాసి ఉండదండి, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. ఆ హైకోర్టు స్పెసిఫిక్ గా శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది విభజన చట్టంలో అమరావతి ప్రాంతం, అసలు కోస్తా ప్రాంతంలో పెట్టొద్దని చెప్పారు. అక్కడ చూపించినటువంటి ఏరియా, అక్కడ ప్రకాశం జిల్లా బోర్డర్స్ దగ్గర ఉన్నటువంటి ఏరియా, ఆ శివరామకృష్ణన్ కమిటీ చూపించింది, అది ఆ పాయింట్ చూపించింది, అక్కడ పెట్టుకోమని చెప్పింది. నాలుగైదు ప్లేసెస్ చూపించింది. దాంట్లో వినుకొండ ఉంది, మీరు చెప్పినట్టు దొనకొండ ప్రకాశం దగ్గర కూడా ఉంది. అండ్ శివరామకృష్ణన్ కమిటీ ఏదైతే సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పడిందో, ఇట్ హాస్ వెరీ క్లియర్లీ టోల్డ్ సీఎం క్యాంప్ ఆఫీస్, అసెంబ్లీ, సెక్రటేరియట్ షుడ్ బి అట్ వన్ ప్లేస్. సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉండకూడదు రాయలసీమ ఏరియాలో. మొత్తం స్ప్రెడ్ ఓవర్ చేయాలని రికమెండ్ చేశారమ్మా మీరు. కన్వీనియన్స్ గా ఇదేమో, ఇది సెంట్రలైజ్ ఉండాలి, అది స్ప్రెడ్ ఓవర్ చేయమని ఏం మాట్లాడుతున్నారు? సో నేను లెట్ మీ ఫినిష్. శివరామకృష్ణన్ కమిటీ హాస్ టోల్డ్ ఫర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అసెంబ్లీ, సెక్రటేరియట్, సీఎంఓ షుడ్ బి అట్ వన్ ప్లేస్. హైకోర్ట్ క్యాన్ బి అట్ అదర్ ప్లేస్ ప్రిఫరెన్షియల్లీ ఇన్ రాయలసీమ. అండ్ స్పెసిఫిక్ గా ఇట్ హాస్ మెన్షన్ కర్నూలు షుడ్ హావ్ మాట్లాడండి. యూ హావ్ టోల్డ్ యువర్ పాయింట్, లెట్ మీ స్పీక్. కర్నూలు షుడ్ హావ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, కర్నూలు షుడ్ హావ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ సమ్ ఆఫీసెస్. Vizag should be developed as a financial tech zone with IT ports, navy and IT ports and interconnectivity bases ani Shivaramakrishnan committee clear ga cheppindi. ee vishayam appudu vallu pattichukoledu, ippudu veellu kuda pattichukovatledu Sai garu. And meeru ee question adugutunnaru ikkada agreement, meeru malli malli mammalni adugutunnaru kani manam ikkada okati gurtu pettukovali. Agreement was done between CRDA and farmers. ఇది కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న పాయింట్ ని హౌ కెన్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ సాయి గారు?
మీరు చెప్పండి, ఇక్కడ ఒప్పందం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి రైతుల క్యాపిటల్ డెవలప్ చేసి ఇస్తాము. మంచి పాయింట్ కదా, ఇక్కడ నేను ఇందాక అడిగిన మీరు నేను అడిగిన ఒక్కటే మీరు దాటేసి మిగతాదంతా చెప్తున్నారు. నేను అడిగిన పాయింట్ ఏంటంటే హైకోర్టులో ఇప్పుడు మొత్తం మూడు ఒక చోట కేంద్రీకృతమైనప్పుడు ఆనాటి ఏది ప్రభుత్వంలో భాగస్వాములు మీరు కూడా ఏది ఇదంతా మూడు కూడా ఒక చోట ఉన్నప్పుడు ఆ రోజునైనా మీ పార్టీగా రాయలసీమలో మే ఇలాగ హైకోర్టు పెట్టాలి, కర్నూలులో హైకోర్టు పెట్టాలి అని ఆనాడు ఎందుకు అడగలేదు? 2018లో అప్పటికైతే ఇంకా వైసీపీ కూడా ఈ స్టేట్మెంట్ ఇలా మూడు రాజధానులు అన్నది, కానీ మొట్టమొదటిగా హైకోర్టును విడదీసి కర్నూలులో పెట్టాలన్న తీర్మానం మీ పార్టీనే చేసింది. ఎందుకు పవర్లో కలిసి ఉన్నప్పుడేమో అడగలేకపోవడం, విడిపోయిన తర్వాత ఏమో డిక్లరేషన్ చేయడం అనేటువంటిది ఉన్న దాంట్లో చిచ్చు పెట్టే కార్యక్రమానికి మొదట ప్రారంభోత్సవం బీజం వేసింది మీరు కాదా అని అడుగుతున్నాను. తప్పు పెడుతున్నారు. అలా కాదు సాయి గారు, మేము ఎప్పుడు కూడా రాయలసీమ డిక్లరేషన్ కి కట్టుబడే ఉన్నాము. ఒక సంకీర్ణ ప్రభుత్వంలో మా మెజారిటీ చాలా తక్కువ ఉంది, అప్పుడు వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటే తీసుకున్నారు, కానీ మా పార్టీ ఎప్పుడు కూడా అడిగారు అసలు? కనీసం మెజారిటీ సంగతి అడగలేదు మేడం, కనీసం అడిగారా ఆ రోజున హైకోర్టు విడిగా పెట్టండి అని అడిగిందా మీ పార్టీ? 2018లో రాయలసీమ డిక్లరేషన్ ఫస్ట్ తెచ్చింది మా పార్టీని. అండ్ మనకు ఇప్పుడు హైకోర్టు వర్క్ అవుతుంది 2014లో కదండి, ఇది 2015లో కదా తీర్మానం అయిపోయింది, ఆ టైంలో ఏం చేశాం మనం అని అడుగుతున్నాను నేను సాయి గారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మాట మాటకి చిచ్చు అంటున్నారు, మన దేశంలో 14 రాష్ట్రాలలో 2015లో తీర్మానం చేసినప్పుడే డిఫర్ అవ్వాలి కదా మీరు, కనీసము కేబినెట్ లో మంత్రులు ఉన్నారు, ఏమండి ఇది మేము డిఫర్ అవుతున్నాము, హైకోర్టు వేరేగా ఉండాలి, అక్కడ రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఆ రోజున రాయాలి కదా కనీసం మీరు. ఆ రోజున మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ రాయలసీమ నుంచి ఉన్న వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కానీ మీరు మాటి మాటికి ఒక పాయింట్ అంటున్నారు, ఎందుకు చిచ్చు పెట్టారని. మన దేశంలో 14 రాష్ట్రాలలో మనకు క్యాపిటల్ ఒక చోట ఉంటే హైకోర్టు వేరే చోట ఉంది. ఉత్తరప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అక్కడ మనకు క్యాపిటల్ వచ్చేసి వేరే చోట ఉంది, హైకోర్టు ఒక చోట వేరే ఉంది. క్యాపిటల్ కి హైకోర్టు అసలు సంబంధం ఏముంది సాయి గారు? 14 క్యాపిటల్ ని హైకోర్టు ఎందుకు లింక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. శ్రీబాగ్ మనకు ఒప్పందం ప్రకారం కూడా అప్పటి నుంచి తీసుకున్నా సరే మనకు యూనివర్సిటీ హైకోర్టు క్యాపిటల్ వేరే చోట ఉండాలి.